हाई फ्रेंड्स एला अंदर इवा मन अरटे दव तो क्रोत रेसीपी चुस्को इधी हेल्थ की चला मंचदी वेस्ट मेटीरियमो चाल मंदी का चाल मैं मन की एन कंटे इंत फाइबर कंटेंट चला उ अभी मन वेट लास् पनी अलागे शुगर कंट्रोल पनी इंकोटे कांस्टिपेशन एवरकना अभी बग्तनी इधम वाल अड़क मैं రెండు ఇందులో B6 అనే విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది మన హెల్త్కి ఎంత మంచిది అనేది మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు అయితే దీంతో నేను ఇవాళ మీకు చట్నీ చేసి చూపించబోతున్నాను ఇంకా ముందు ముందు దీంతో కొన్ని వెరైటీస్ చేసి చూపిస్తాను ఈ వీడియోలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీన్ని అరటి తోట అని కూడా అంటారు దీంతో మనం చట్నీ చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇవాల మీ అందరికీ చూపిద్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ప్రస్తుతం అయితే చట్నీ చేస్తున్నాను ఎయిర్ మొత్తం తీసేయాలి మనం సరే ఇలా కట్ చేసుకొని ఇది తీసేయాలి ఇది బాగుండదు ఇది తీసేద్దాం ఫస్ట్ ఇదిగో ఇంత మనకి వేస్ట్ ఇదంతా తీసేయాలి ఇదేంటంటే మనకి చాలా హెల్త్ కి చాలా మంచిది దీంతో చట్నీ చేసుకున్నా కూర చేసుకున్నా దీనిలో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అందరికి చాలా మంచిదండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అంటారు అయితే దీన్ని కొంచెం కట్ చేసుకోవడం మట్టుకు కొంచెం పనే జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలాగా చిన్న చిన్నగా పల్చగా చక్రాల్లాగా తరగాలి ఫస్ట్ తరిగిన తర్వాత మనకి ఇదిగో ఇలా పీచులాగా వస్తుంది దాన్ని మన వేలికి చుట్టుకోవాలి ఇలా చుట్టేసుకోవాలన్నమాట చుట్టేస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పీచ్ అంతా ఊడిపోతుంది ఇలా తీసుకోవాలి తీసుకున్నాక ఇదిగో మళ్ళీ ఇలా చూసారా పీచులాగా వస్తుంది దీన్ని ఇలా పూర్తిగా తీసేయాలి వీటిని మనం ఈ మధ్యగా కలిపిన వాటర్ ఉంచుకొని అందులో వేసేసుకోవాలి ఈ స్లైసెస్ ఫస్ట్ అది నల్లబడకుండా ఉండడం కోసం మనం మజ్జిగలో మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేస్తున్నాము ఇదిగోండి ఇలాగా మజ్జిగ కలిపిన నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా ఇలా అన్ని స్లైసెస్ లా చేసుకున్నాము చాలా మట్టుకు మనకి ఇలాగా పీస్ లాగా ఉన్నదంతా జాగ్రత్త తీసుకొని శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు ఇందులో నుండి తీసుకొని ఇంకా సన్నగా మనకి పచ్చడికి అవసరమైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ అన్నమాట మళ్ళీ ఈ నీళ్ళల్లోనే ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి కలిపే వరకు అవి ఆ నీళ్ళల్లో ఉండాలండి లేకపోతే నలుపు వచ్చేస్తాయి ముక్కలు ఇవన్నీ ఇలా తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకోవాలి మనం సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో ఫస్ట్ కొంచెం ఒక చిన్న కప్పుడు నూల్ పప్పు ఒక 5-6 ఎండు మిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇది ముందు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి మెత్తగా గుజ్జులాగా చేసి పెట్టానండి తర్వాత ఇవన్నీ పోపు వేయించుకోవాలి మనం కొంచెం ఆవాలు ఇంగువ ఒక ఎండు మిరపకాయ కొంచెం బెల్లం ఇది రుబ్బుకున్నప్పుడే వేసుకోవాలి మిక్సీలో తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 తర్వాత కరివేపాకు ఇవన్నీ కలిపి పోపు వేసుకోవాలి ఇవైతే ఫస్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర కూడా పెట్టుకోవాలి సన్నగా కట్ చేసి ఇవేమో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ముందు ఫ్రై చేద్దాం ఆయిల్ వేడవగానే ఇది వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారే వరకు
ఉంచాను. ఇదిగో ఇది ఇలా కొంచెం దీనిలోనే ఉంచితే ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతుంది కదా. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి వేద్దాం. చల్లారిపోయింది, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ ఇది మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఇందులోనే చింతపండు, ఉప్పు, పసుపు, బెల్లం అవన్నీ వేసి ఇంకోసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇది మీకు అయ్యాక చూపిస్తాను. పొడి అయింది మనకి. ఇందులోనే ఇప్పుడు ఈ బెల్లం వేసేద్దాం. కొంచెం బెల్లం సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. తర్వాత ఈ చింతపండు పేస్ట్ వేసేద్దాం. దానికి తగినంత సాల్ట్ ఇప్పుడు. అవసరం అయితే కలుపుదామండి, ముందే ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు ఇది ఇంకొకసారి అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీకి వేసుకొని తీసుకొస్తాను. చింతపండు అన్నీ వేసాక ఇలా పేస్ట్ అయింది చూసారా. ఇప్పుడు దీన్ని ఈ దవ ముక్కల్లో వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ పెట్టి పోపు వేద్దాం. పోపులో ఇవన్నీ వేసుకుందాం. ప్యాన్ పెట్టేశాను, ఇందాకటి ప్యానే. కొంచెం ఆయిల్ వేసుకుందాం పోపుకి. మిరపకాయలు, ఆవాలు, ఇంగువ, చూసారా పోపు బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీర కూడా వేసేసి ఇది బాగా కలపాలి. కలిపి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. అరటి దవ్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్నే దోట పచ్చడి కూడా అంటారు, అరటి దోట పచ్చడి అంటారు. చట్నీ చాలా బాగుంటుందండి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది అందరూ ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.